20 వచనం నుంచి 21 వచనం. అందుకు రాజైన సొలొమోను కాబట్టి నేటి వరకు షాలేము చెప్పిన మాట చొప్పున ఈ నీరు మంచిదైనది. అక్కడ నుండి అతడు బేతిలు నాకు ఎక్కి వెళ్ళాను. అతడు త్రోవన పోవచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి వారితో చెప్పాను. వారు దానిని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగుగా చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలగక పోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనిని. కాబట్టి నేటి వరకు షాలేము చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. చాలా సంతోషం అమ్మా, వందనాలు. ఈ సమయంలో నన్ను ప్రార్థనలో నడిపించడానికి మంత్రులు ఉన్నారు, మనోహరం గారు. వారు చిన్న ప్రార్థన చేసిన తర్వాత మరి దేవుని వాక్య భాగంలోకి వెళ్దాం. రక్షణ నామములకు లెక్కింపలేని తండ్రి, కీర్తన ద్వారాగా మేము ఇక్కడ కూడా మేము స్థగించుకున్నాము ఆయన వందనాలు. 50 నిమిషాల పాటు మీ యొక్క దైవ సేవకులు మీ యొక్క అమ్మటువంటి మాటలు నిర్దేశాలు దగ్గరకు తెలియజేయకుండగా ప్రతి ఒక్కరికి కూడా వారి వారి అవసరాన్ని బట్టి మీరే మాట్లాడండి.